పోచిరెడ్డి ప్రాజెక్ట్ విషయంలో జగన్ మోహన్ రెడ్డి గారి వారి ఎలక్షన్స్ కి ఫండింగ్ ఏర్పాటు చేసినప్పటి నుంచి అనేక విధాలుగా జగన్ మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు హలై బలై తిరుగుతున్నారు మరి వారి రావడం వీరాడికి పోవడం వారికి వచ్చినప్పుడు 4-5 గంటల సమావేశం కావడం మరి మాకే అభ్యంతరం లేదు ఇద్దర్ ముఖ్యమంత్రులు మంచి సంబంధాలు ఉంటే మాకేమీ దాని గురించి చూసే అసూయ లేదు కానీ తప్పనిసరిగా పోతిరెడ్డి ప్రాజెక్ట్ విస్తరణ పనులు మొదలైతే మాత్రం కేసీఆర్ గారు మీరు రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది పూర్తిగా తెలంగాణ రైతాంగానికి తెలంగాణ వ్యాపారానికి అరే అన్న గొడ్డలి పెట్టు లాంటిది అన్న ఇంత పెద్ద నష్టం మరి మీ అసమర్థతనా మీ నిర్లక్ష్యమా మరొకటా మీరు ఒక మీరు జగన్ మోహన్ రెడ్డి చేసుకుంటున్న మ్యాచ్ ఫిక్సింగ్ మాకు తెలవది కానీ పోతిరెడ్డి ప్రాజెక్ట్ విస్తరణ పనులు మొదలైన రోజు మీరు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది పోతిరెడ్డి పాడు విషయంలో అసలు నిర్గాంతపోయే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడ్డది నీళ్లలో అన్యాయం జరుగుతుందని ఇప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు గొంతు చించుకొని ఆనాడు మాట్లాడిండ్రు నీటిని దొంగతనం చేస్తున్నది మరి ఈ రోజు అత్యంత కీలకమైన మరి నీరు విషయంలో మీ అసమర్థత మీ చేతగానితనం మీ ముందు చూపు లేకపోవడం కుమ్మకు కావడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం కేసీఆర్ గారు తెలంగాణ చరిత్రలో మీ చరిత్రహీనుడిగా మీరు నిలబడిపోతారని చెప్పి నేను మనం చేస్తున్నాను మీరు ముఖ్యమంత్రిగా ఉంటూ తెలంగాణ రాష్ట్రానికి ఏ అంశం మీదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూనే ఉన్నాడు కేసీఆర్ నోరు మెదపడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకోవద్దంటాడు కేసీఆర్ నోరు మెదపడు కేసీఆర్ గారు స్పష్టంగా తానంతట తాను దీని మీద ఎందుకు పత్రికా ప్రకటన ఇవ్వలేదో తెలంగాణ ప్రజలకి సంజాయిషి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీరు గతంలోనే తెలంగాణ ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు పి జనార్దన్ రెడ్డి గారు మనిషిష్ఠ రెడ్డి గారు అనేక మంది తెలంగాణ కాంగ్రెస్ వాదులు అది 11,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లు పెంచినాడే వ్యతిరేకించినాం ఇప్పుడు 44,000 క్యూసెక్ల నుంచి 88,000 క్యూసెక్లు పెంచితే మరి మహబూబ్నగర్ నల్గొండ జిల్లా మొత్తం ఎండగొట్టాలనా పూర్తిగా కృష్ణా నది మీద ఇరిగేషన్ కోసం ఆధారపడున్న కోట్లాది రైతుల సంగతి ఏంది ఎడారిగా మారిపోతుంది దిస్ ఇస్ ఎ సీరియస్ క్రైసిస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మల్లయ్యలో స్టేట్మెంట్ చూసిన అంటే మేము ఏపీకి చెందిన నీళ్లు తీసుకుపోతున్నామని కేసీఆర్ గారు మరి మీ మనసులో ఉన్న మాట చెప్పండి ఈ విధంగా మీ ప్రకృతి కోసం మీరు క్యూఆర్లు క్రైటీరియా మార్చిన విషయం ఇది వాస్తవం కాదా అని చెప్పి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం మిత్రులారా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏ పోరాటానికైనా ఏ త్యాగానికైనా సిద్ధం ఇది జీవన్ మరణ సమస్య నేను మరో మనవి చేస్తున్నా పోతిరెడ్డి పాడు పనులు మొదలుపెట్టిన రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోడానికి అర్హత లేదు రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇంత నష్టం ఇంకా ఏ విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి జరగదు అనే విషయం తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తూ మరి ఈరోజు దీక్ష ఏర్పాటు చేసిన షోకాజ్ నోటీసులు కూడా ఇప్పించారు రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని కూడా మేము లెక్క చేయలేదు తెలంగాణ ప్రజల పక్షాన న్యాయంగా తెలంగాణకు వచ్చేటువంటి అష్యూర్డ్ ఓటర్స్ ఉన్నటువంటి మన హక్కును
కాలరాసేటువంటి విధంగా మున్ముందు ఇది దారి తీస్తుందనేటువంటి భయంతో ఆ రోజు ఎంపీగా నంద్యాల ఎంపీగా ఉన్నటువంటి ఎస్పీవై రెడ్డి గారు బలవంతాన పోతిరెడ్డిపాడు గేట్లు ధరించి నీళ్లు మళ్లించినటువంటి సంఘటన కూడా ఆ రోజుల్లో జరిగింది రాబోయేటువంటి కాలంలో నీటి యుద్ధాలు జరుగుతాయి ఏదైనా సరైనటువంటి ఫిజికల్ మెకానిజం ఉండాలి కేవలం రాతపూర్వకంగా చేసుకుంటే దాన్ని ఎవరు పాటించకుండా పోతారు అనేటువంటి మాట ఆ రోజు మేము చెప్తూ దీనిపైన ఆక్షేపణ తెలిపాం ఈ రోజు చూస్తే డిసెంబర్ 2019 లో జగన్ మోహన్ రెడ్డి గారు బహిరంగంగా కడపలో జరిగినటువంటి ఒక సమావేశంలో మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు స్తోమతను మేము రెట్టింపు చేయదలుచుకున్నామనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది దాని తర్వాత జనవరి 13వ తేదీ నాడు ఈ సంవత్సరం జనవరి 13వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇద్దరు కూడా ఇరువురు సమావేశం నిర్వహించారు ప్రగతి భవన్లో దానికి ఒక రోజు ముందు ఇదే గాంధీ భవన్లో మీడియా ద్వారా వారిని హెచ్చరించడం జరిగింది తెలంగాణ హక్కుల తాకట్టు పెట్టేటువంటి హక్కు మీకు లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి దాంతో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణ జిల్లాలన్నిటికీ కూడా తీరని అన్యాయం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసినప్పుడు చాలా స్పష్టంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పి దీనికి ఒప్పుకోమనేటువంటి మాట స్పష్టంగా తెలియజేయాలని చెప్పి డిమాండ్ చేస్తే ఆయన ఎప్పుడు మనం చెప్పిన దానికి జవాబు ఇవ్వడు పారదర్శకత లేకుండా వ్యవహరించేటువంటి ముఖ్యమంత్రి లోపల ఏం మాట్లాడుకున్నారో మొన్న ఈ 5వ తేదీ నాడు జీవో 2203 విడుదలైన తర్వాత గారు మీడియాతో మాట్లాడి దీనిపైన తీవ్రమైనటువంటి ఆక్షేపణ తెలిపారు రెండు రోజుల క్రితం నేను మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు రంగారెడ్డి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ గారు మేమంతా కూడా గాంధీ భవన్ లో మాట్లాడుతూ మీరు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సొంత పార్టీనే లెక్క చేయకుండా చాలా పెద్ద ఎత్తున దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోయినా మేము ఆ రోజు మీరు మొండిగా వైఖరి చేసి వైఖరి చూపిస్తే దీని ఆపిలో చాలా విషయాలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేదు మేము ఏం చేసినా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి చేస్తామనేటువంటి మాట అన్నారు పైపెచ్చుగా ఈరోజు ఉదయం 10 గంటలకు చర్చ జరుగుతుండేటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చీఫ్ విప్ గా ఉన్నటువంటి ముందుకు పోతామన్నా మిమ్మల్ని ప్రజలు నమ్మరు ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా దక్షిణ తెలంగాణ పైన మీరు ఎటువంటి వివక్ష చూపించారు ముందు ప్రాణహిత సేవల ద్వారా ఆ ప్రాజెక్టు పక్కన పెట్టేశారు ఎంతో పని జరిగిన తర్వాత కూడా ఆ రోజుల్లో వీడిదై పేరిట కాళేశ్వరం ప్రాజెక్టు ముందుకు తీసుకొచ్చి ఇది కేవలం టెండర్లు పిలిపించి డబ్బు దోచుకోవడానికి మీరు చేసినటువంటి కుట్ర ఆనాటి నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఆ రోజు అడ్వైజర్ ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారు చెప్పారు చాలా మంది చాలా విషయాలు మీ ముందు చెప్పడం జరుగుతుంది కనుక ఈ జంటన గవర్నర్ కేసీఆర్ నీవు ఈ తమాషలు మానుకో ఇవన్నీ ఎవరు ఒక దిక్కు మాట్లాడుతుంటే ఒక దిక్కు కథలు చెప్పే విధానం మార్కొని నిజంగా కూడాను చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి నువ్వు లీటర్ కాదు నువ్వు ముఖాముఖిగా మాట్లాడి దీన్ని రద్దు చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదం గాంధీ భవన్ లో గాంధీ సత్యాగ్రహం ఏర్పాటు చేస్తూ పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు అదేవిధంగా పెద్దలు చిన్నారెడ్డి గారు పెద్దలు జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు ఏఐసిసి సెక్రటరీ అయిన సంపత్ కుమార్ గారు మరియు
వంశీ చంద్రన్న గారు అదే విధంగా